ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధరాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు రిపీట్ వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధ ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధరాఘవరావు 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.